चांदनी नीके पिच्चि पट्टिंदा तिने दांट्लो एवरैना नीळ्लु पोसुकुंटारा नीळ्लु सांबार लो पोयकूडदु अवुना मरी इंकें चेयाली सांबार मीद पोसुकोच्चा अयिते पोसेसुकुंटानु బంధాన్ని కోరి వచ్చావు కానీ ఆ బంధం ఎప్పుడు నిలబడుతుందో తెలుసా మావయ్య అందరి మనసులో నువ్వు జయించినప్పుడే అప్పుడే ఆ బంధం శాశ్వతం అవుతుంది కానీ నువ్వు చేసే పని వల్ల అందరిలో నీ మీద ద్వేషం పెరుగుతుంది అది మావయ్య నాకేం తెలియదు ఇంకేం మాట్లాడకు నువ్వు చేసింది తప్పు అంటే నేను తన మీద సాంబార్ పోసానని మీరు నమ్ముతున్నారా మావయ్య అరే కంటికి కనపడితే నమ్మాలి కదా ఇంకా ఎందుకు సమర్థించుకోవాలని చూస్తున్నావు భాను ఇట్స్ నాట్ కరెక్ట్
ఇంకోసారి ఇలా చేయాలనే ఆలోచన కూడా చేయకు. జాగ్రత్త. చాందిని, మీ నాన్నకి ఇదంటే ప్రేమ. అలాంటిది ఆయనకి అసహ్యం పుట్టింది ఇప్పుడు. ఇంకా ఇది ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదు. నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో వెళ్ళు. చాందిని, నిన్నొకటి అడగనా? ఏంటి బామ్మా? నీ మీద సాంబారు ఆ బాను పోయలేదు కదూ, నువ్వే పోసుకున్నావు కదూ. నీకెందుకొచ్చింది ఆ డౌటు? నీ మీద సాంబారు పోసేంత ధైర్యం దానికి లేదని నాకు తెలుసు. పోని ఇంకెవరైనా పోశారు అంటే ఉన్నది పని మనిషి దివ్య ఒకటే. దాన్ని అసలు మనం మనిషిగానే చూడం. కాబట్టి ఖచ్చితంగా ఈ పని నువ్వు చేసుకున్నదే అని నాకు అర్థమైపోయింది. కరెక్ట్గా గెస్ చేసావు బామ్మ. ఎస్, ఆ సాంబారు నేనే నా మీద పోసుకున్నాను. ఏమే, నీకేమన్నా పిచ్చా? ఆ వేడివేడి సాంబారు మీద పోసుకున్నావు. నిజంగా ఒళ్ళు కాలిపోయి ఉంటే? నీకేమన్నా పిచ్చా? దాని జీవితాన్ని బూడిద చేయాలనుకున్న దాన్ని నా ఒళ్ళు నేనెందుకు కాల్చుకుంటాను? దాన్ని నడి రోడ్డు మీదకి తోసేయాలనుకున్నాను, కానీ నన్ను డేంజర్ చేసుకోవాలనుకోలేదు. అది సాంబార్ వండి పక్కన పెట్టి అప్పటికి గంట దాటింది. ఆ తర్వాత నేను వెళ్ళి కావాలనే దాంట్లో చన్నీళ్లు పోసి ఆ సాంబార్ని చల్లగా చేసి అప్పుడు నేను నా మీద పోసుకున్నాను. దాన్ని ఇరికించాను, తిట్టించాను. అమ్మ చాందిని, నువ్వెంత ఎదిగిపోయావే. ఈ దెబ్బకి ఎప్పుడూ దానికి వత్తాసు పలికే మా నాన్న కూడా దానిమీద చిరాకు పడ్డాడు. ఈ డోస్ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళి మన ఇంట్లో ప్రతి ఒక్కరూ దాన్ని తిట్టి బయటికి తోసేసేలా చేస్తాను. అవునే, ఒక పక్కనది మీ అన్నయ్యని దాని చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది, ఈ పక్కన నువ్వు దానిమీద అసహ్యం పుట్టేలా ప్రయత్నిస్తున్నావు. నువ్వు మంచి అనిపించుకోవడం చాలా కష్టం, చెడు అనిపించుకోవడానికి క్షణం చాలు. నువ్విలాగే చేస్తూ వెళితే చాలా తొందరలో మనందరి కోరిక తీరిపోతుంది. బామ్మ, అది ఆట ఆడేటప్పుడు దాని దృష్టి ఎప్పుడూ ఎదుటి వాళ్ళి చేతులు భుజాల మీదే ఉండేవి, కానీ నా దృష్టి మాత్రం ఎప్పుడు కాళ్ల మీదే ఉండేవి. చేతులు పట్టుకుని ఆపడం కష్టమేమో గాని కాళ్ళు పట్టుకుని ఆపడం చాలా తేలిక. లాగేస్తాను బామ్మ, దాని కాళ్ళు పట్టుకొని లాగేసి బయటికి ఈడ్చేస్తాను. లేదంటే అది నన్ను నిన్ను కొడుతుందా? పైగా దయ్యాల వేషాల్లో మనం వచ్చామని పసిగట్టి మరీ కొట్టింది, అందుకే ఇలా చేశాను. చాందిని, నేను వయసులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో అచ్చం నీలాగే ఆలోచించేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగానే ఉంది. శభాషే శభాష్. నన్ను క్షమించండి మావయ్య. నువ్వు క్షమాపణ అడుగుతున్నావా? అంటే నువ్వేమైనా తప్పు చేసావా? చేయలేదు కాబట్టి క్షమాపణ అడుగుతున్నాను మావయ్య. నేను నిజంగా తప్పు చేస్తే క్షమాపణ అడగను మావయ్య. తప్పుని సరిదిద్దుకుంటాను, దానికి శిక్ష ఏదో అదే అనుభవిస్తాను. అవును మావయ్య, నేను నిజంగానే చాందిని మీద సాంబార్ పోయలేదు. ఆ తప్పు నేను చేయలేదు మావయ్య. తప్పు చేసింది నువ్వు కాదమ్మా, నేను. నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసి నిన్ను కోపడ్డాను. నువ్వేంటో తెలిసి కూడా కసిరాను.
తప్పు నేనే చేశానమ్మా. మావయ్య ఏం మాట్లా? అవునమ్మా. అక్కడ నీ తప్పు లేకపోయినా నిన్ను తప్పక కోపడాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ను ఆ క్షణం నేను కోపడకపోతే ఊర్మిళ ఊరుకునేది కాదు. చాందనికి ఏదో అయ్యిందని నెపంతో నిన్ను కొట్టడం తిట్టడం లాంటివి చేసేది. దానికి ఆ పెద్దావుడు వత్తాసు పలికేది. అందుకే వాళ్ళ నాపాలనే నిన్ను తిట్టాను. అందుకోసమని ఇప్పుడు క్షమాపణ అడగాల్సింది నువ్వు కాదమ్మా, నేను. నన్ను క్షమించమ్మా. మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? భాను, మీ అత్తయ్య చాలా మంచిది. ఒక్క నీ విషయంలో తప్ప ఆ భయంతోనే నువ్విక్కడుండే క్షణ క్షణం తను నిన్నేం చేస్తుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. అత్తయ్య అయినా నన్నేం చేస్తుంది మావయ్య? ఏమోనమ్మా, చెప్పలేము. ఆలోచన తప్పుదైనప్పుడు అడుగులు సరైన దారిలో ఎలా పడతాయి? నేను ఇక్కడికి వచ్చే ముందే ఇవన్నీ ఊహించే వచ్చాను మావయ్య. కాబట్టి నాకు ఇవన్నీ మామూలు విషయాల్లానే కనిపిస్తున్నాయి. భాను, ఏంటమ్మా నీ మాటలు? పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదే. నేను ఆ పెద్ద గీతని ముందే గీసుకుని వచ్చేసాను. అందుకే ఇవన్నీ చిన్న గీతల్లా కనిపిస్తున్నాయి నాకు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు మావయ్య, ఉండడానికి. ఉంటాను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంత విడ్డరు ఇండియాలో ఎప్పుడూ చూడలేదే. పార్టీకి వెళుతూ కొత్త గ్లాసులు కొనుక్కోవడం ఏమిటో, కొత్త బాటిల్స్ కొనుక్కోవడం ఏమిటో, ఏమిటో నా మనవడు. అమ్మంటే ఇష్టం అంటాడు, అమ్మాయిలంటే గౌరవం అంటాడు. అన్ని మంచి అలవాట్ల మధ్యలో ఈ మంద అలవాటు ఏమిటో. అసలు ఆ అమెరికా వండి తన్నాలి. తులసి మొక్కల మధ్యలో గంజాయి ముక్కలాంటి అలాంటి అలవాటు అయ్యేలా చేసినందుకు. ఏమిటో, నేనింక నిలబడలేనురా బాబు, రారా అమ్మా. ఒరే మానవడా, ఎంతసేపు రా పార్టీ, నిద్ర వచ్చేస్తుందిరా. ఇంకా పడుకున్నానంటే పొద్దున్న లేవడమే. అసలే నీ పెళ్ళాం. చిచ్చి చిచ్చి, ఆ భానుమతి నీ గదిలో చేరింది. రాత్రి నువ్వు మత్తులో ఉండి దాన్ని ఏదైనా చేసేస్తే అమ్మో. నో, ఇంకా నా ఓపిక చచ్చిపోతుందిరా బాబు, రారా రా నాయనా. అయ్యో, ఫ్రెండ్ బర్త్డే పార్టీ బాను, కొంచెం ఎక్కువ అయింది. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ ఇన్ ఇండియా, బట్
ఇట్స్ నాట్ ఎ హ్యాబిట్ టు మీ సరేనండి ఓకే ముందు డిన్నర్ చేద్దరు పదండి సారీ బాను పార్టీలోనే చేసేసా నువ్వు చేసావా లేదా నేను చేశాను అబద్ధం నువ్వు చేయలేదు నువ్వు తిందు కానీ పద లేదు నేను తర్వాత తింటాను ముందు మీరు పదండి పదండి You are great, Bano. You are so nice person. నువ్వు మంచిదాని బాను చాలా మంచిదాని అందుకే చెప్పాను వద్దు అని నువ్వు వినవు మొండిదానివి ఇప్పటికైనా విను బాను వెళ్ళిపో వెళ్ళిపో బాను వెళ్ళిపో కాదనుకున్నా ఈ బంధం దేవుడు కుదిర్చిన బంధం విడిపోదండి చూసింది తుఫాను తర్వాత ప్రశాంతత అని నాకు అర్థమైంది నేను వాసుదేవరావు కూతుర్ని నాకేం కాదు మీరు వెళ్ళండి ఏమండి ఏంటండి ఇలా ఉన్నారు ఎక్కడ కూర్చున్నారేంటి ఏమి లేదు బాగానే ఉన్నాను కదా ఈ చెట్టును చూసారా పైకి ఎంత బాగా కనపడుతుందో కానీ లోపల చెదపురుగులు తినేస్తున్నాయండి ఆ చెదపురుగు పైకి కనిపించదు కానీ మీలో ఉన్న వ్యధపురుగు ఈ కన్నీళ్ల రూపంలో బయటికి కనిపించేస్తుందండి ఏమండి రెండు మూడు రోజులుండి చూస్తున్నాను మీరెందుకో లోలో ఉన్న కుమిలిపోతున్నారని నాకు తెలుస్తుంది మిమ్మల్ని అడుగుతుంటే
ఏమీ చెప్పట్లేదు. మీరు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఏమైందండి? ఎందుకు మీలో మీరే బాధపడుతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. నా కూతురు జీవితం బాగలేదు మీనాక్షి. తను కష్టపడుతుందనిపిస్తుంది. ఏమండి? అవును, నా బంగారుతల్లి జీవితం బాగలేదని అనిపిస్తుంది. అదేంటండి? మీరే కదా అంతా బాగుంది, అక్కడ అందరినీ మార్చుకుంటుంది అన్నారు. బాధల్ని పంచుకుంటే తగ్గుతుందంటారు, కానీ నా బాధని నీతో చెప్పుకుని నిన్ను బాధ పెట్టడం ఎందుకని అబద్ధం చెప్పాడు. ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు. రాత్రి కార్తీక్ వస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నానా? కంగారుగా వాడు వచ్చాడో రాలేదో అని వాడి గదిలోకి వెళ్ళి చూస్తే ఏంటి అవతారం? ఊరుకోండి అత్తయ్య.